అందరికీ చెయ్యం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా అంటే షర్మిలం జలక్ ఇచ్చిందండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి చాలా స్ట్రాంగ్ జలక్ అది ఇప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మనం ఏం చేయలేం ఇక్కడ చూడండి ఒకసారి సోనియా రాహుల్ గాంధీలతో షర్మిలం భేటీ చాలామంది వైసీపీ పిల్లలు కింద నిలబడి పడి దొరలేసి ఏడు చేస్తున్నారు మా అన్నను జైల్లో పెట్టిన సోనియా గాంధీతో అక్కలు మాట్లాడుతుంది మా అన్నను జైల్లో పెట్టిన పార్టీతో మా అమ్మాయిలు మాట్లాడుతుంది చాలామంది పాపం బొక్కటి ఏడు చెప్తున్నారు కానీ ఎందుకు అంటారు వాళ్ళు సొంత తల్లి చెల్లె కదా ఇతను పదహారు నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా పదహారు నెలలు జైల్లో పెట్టడంతో పాటు ముప్పై ఎనిమిది కేసులు పెట్టింది ఈడీ కేసులు సిబిఐ కేసు ఎన్ని చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా మరి సొంత తల్లి చెల్లె ఎందుకు అంటారు ఇక్కడ పార్టీ దగ్గరికి ఒకవేళ నిజంగా ఆ పార్టీ అంత మోసం చేసి ఉంటే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన తప్పుడు కేసులు అయ్యి ఉంటే సొంత తల్లి చెల్లి వెళ్తారా ఇప్పుడు మీరు ఏడుతున్నారు కరెక్టే మీకు తెలీదు పేట మీకు ఐదు రూపాయల కోసం చూసుకుంటారు వాళ్ళు ఎంత మానసిక క్షోభాన్నిపించకపోతే వెళ్తారు అక్కడికి ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం కల్పించి ఆయన ముఖ్యమంత్రిని అడ్డు పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం కల్పించిన అదే కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్ను పుడతాడు అరే తప్పు తెలుసుకునే వాళ్ళు అవును ఈ పార్టీ మాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి ఈ పార్టీకి మేము పనిచేసి రుణం తీసుకుందామని వాళ్ళు అక్కడికి వెళ్తే అది తప్ప జగనన్నేమో అక్రమాసులు సంపాదించేస్తాడు కానీ జగన్ అరెస్ట్ చేయకూడదా జగన్ అన్న మనీ లాండరింగ్ చేసేస్తాడు కానీ ఆయన మీకు కేసులు పెట్టకూడదా ఆ పెట్టినోళ్ళు తప్ప ఇతను చేసేది తప్పు కాదు కేసు పెడితే తప్పు శిక్ష తప్పు అదా ఇంకా ఇంకా ఏడాలి మీరు మన ఇంట్లో తల్లి చెల్లె మనల్ని కాదనుకుని మన బొక్కలు వేసేసిన పార్టీ దగ్గరికి వెళ్ళారంటే ఈ అంతకన్నా సిగ్మల్ మతకు ఉంటుందండి ఉంటుందా చిచ్చి నేనైతే నీళ్ళు లేని కోదా చచ్చిపోదును చచ్చిపోదునండి బాబు ఏంటంటే అని చూద్దాం విలీనంపై త్వరలో వివరాలు నాడేస్తాం విలీనం చేస్తున్నారట ఆవిడ కాంగ్రెస్ పార్టీ మీద నమ్ముకుంటాం అన్నను బొక్కలు దోర్చిన పార్టీ అది అన్న లోటుబోట్లని బయట తీసుకొచ్చిన పార్టీ అది రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే అన్న ఎడిపారిపోతుండే వాళ్ళకే తెలియదు అలా ఉంది పరిస్థితి అలాంటి పార్టీతో తల్లి చెల్లి కలిసారు అంతకన్నా టీడీపీలో వెళ్ళడమే తక్కువ ఇంపాక్ట్ చూపించండి జగన్ మీద వాళ్ళు నిజంగా షర్మిలమ్మ విజయమ్మ తెలుగుదేశం పార్టీలో చేరారు అనుకోండి దాన్నైనా కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎనిమిది కేసులు పెట్టి జైల్లో పెట్టించలేదు అన్నీ కూడా కేంద్రం పెట్టిందే కేసులు పెట్టి జైల్లో పెట్టించిన పార్టీ దగ్గరికి తల్లి చెల్లి వెళ్ళారు అంటే అన్న ఎంత దుర్మార్గుడు కాకపోతే వెళ్తారండి కడుపును పుట్టిన కొడుకు ఎంత దుర్మార్గుడు కాకపోతే ఏమంటే ఏదో సినిమా పెళ్ళి సినిమా వచ్చిందండి అందులో తల్లి వాళ్ళ కొడుకు పెళ్ళి చేస్తుంది వాళ్ళ కొడుకు శాడిస్ట్ షాడిస్ట్ అయితే పాపం ఆ కోడల కోసం ఆ కోడల మీద ఉన్న ప్రేమతో కొడుకులు లేపేస్తుంది తల్లి లేపేసి ఆ కోడలు ఇంకో పెళ్లి చేస్తుంది అదే పెళ్లి సినిమా ఇక్కడ విజయమ్మ కూడా ఇప్పుడు అదే చేస్తుందండి నమస్కారం విజయమ్మ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పెళ్లి చేసింది విజయమ్మ కొడుకు టార్చర్ పెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ని బాబా శబాస రాజేష్ ఏం కనెక్ట్ చేశాడండి ఎప్పుడుదండి పెళ్లి సినిమా అంత సడన్ గుర్తురావడం మామూలు విషయ మీరు కూడా మెచ్చుకోవాల్సిందే నన్ను ఈ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో పెళ్లి చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి చెత్త జగన్ అన్న అందుకని జగన్ లేపేసి లేపేయడం అంటే పైకి కాదండి పదవులోంచి కిందకి లేపేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని కాపాడదాం బా ఇప్పటికి నచ్చారమ్మా మీరు విజయమ్మ షర్మిలమ్మ సూపర్ అసలు మొన్నదాకా మీరు అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ టీపీఎన్ పెట్టి మళ్ళీ వాళ్ళని కూడా సాగు కొడుతుంటే తెలంగాణ వాళ్ళని మా బాధేసింది ఇదేటమ్మా ఇక్కడ సాగు కొట్టారు కదా మమ్మల్ని పాపం వాళ్ళని కూడా సాగు కొట్టాలనుకున్నాం కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారమ్మా ఇవాళ నేను ఎలాగన్నానని జగన్ను మిమ్మల్ని వచ్చి ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళకండి ఆ రాయిస్ గేడ్ అన్నాడు ఇప్పుడు మొత్తం ఇంకా అదే పట్టుకుంటారు నన్ను ఎలాగండి అని మిమ్మల్ని బతులాడినా మాట వెనక్కి తగ్గకండి ఎందుకంటే మిమ్మల్ని చాలా అవమానించాడు జగన్ అని ఇక్కడ పెళ్లి సినిమాలో ఎలాగైతే తల్లి చేసింది ఆవిడ పేరు సుజాత పేరు ఆవిడికి మీరు కూడా ఈ రాష్ట్రాన్ని తల్లి మీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు వైతేపా అసలు పేరే పోలేదక్క ఇమీడియట్ మార్చి కాంగ్రెస్ చేసేదాన్ని అధ్యక్షులు వైఎస్ శర్మిళ మా భర్త అనిల్ కుమార్ భేటీ అయ్యారు ఢిల్లీలోని సోనియా నివాసం టెన్ జనపత్కు గురువారం ఉదయం తొమ్మిది గంటలు చేరుకున్న శర్మిలా దంపతులు సుమారు ఇరవై నిమిషాల పాటు సోనియా రావులతో చర్చించారు మంచి పని చేశారమ్మా మా పార్టీలోకి వచ్చింటే మానే ఉండు కానీ ఆ పార్టీలోకి వెళ్ళి కూడా మంచి పని చేశారు నేనేమి దాన్ని అబ్జెక్షన్ కాదు కానీ ఇప్పటికన్నా ఏపీలో ప్రజలు అర్థం చేసుకోవాలి మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు మీ అన్న మీ అన్న అంటున్నాడు అంటే మీరేదో ముడిసిపోతున్నారా అగ బిడ్డగా తల్లికి ఏం చేశాడో అన్నగా ఈ చెల్లికి ఏం చేశాడో చూసి అప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి అమ్మా కాంగ్రెస్ పార్టీ అన్నం జైల్లో పెట్టింది అన్న తప్పు చేసేటన్ని అలాంటి కాంగ్రెస్ పార్టీలో సొంత తల్లి చెల్లెలు జాయిన్ అయిపోతున్నారు ఇంకా జగన్ గారు నమ్ముతున్నారా నమ్మేవాళ్ళు ఎలా బొప్ప రూపాయల కోసమే అరే పెద్ద సమస్య వచ్చి పడింది